జలబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలా. జలబాట కార్యక్రమంలో ప్రతి ఒక్క సమస్యను మనం ఇంటింటికి వెళ్ళి తెలియ అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తే చాలా బాగుంటుంది అని ఆ రోజు అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ముందుగా మనము ఒక కమిటీని ఆ వార్డుకు ఏర్పాటు చేయదలుచుకున్నాం. అందులో ఈరోజు సభ్యులందరూ హాజరైనారు కాబట్టి ఈరోజు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే మొన్న మనం వచ్చిన దానివల్ల వచ్చి అక్కడున్న సమస్యలను మీడియా పరంగా ప్రజలకు తెలియజేయడం వల్ల ఇందాక మీరు చెప్పిన మైదానంలో బట్టి చూస్తే స్కూల్లో ఇప్పుడు క్లీన్ చేస్తున్నారంటే అది జనసేన విజయమేనని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఎందుకంటే జనసేన అంటే వాళ్ళు భయపడి ఈరోజు క్లీనింగ్ కార్యక్రమం మొదలుపెట్టారంటే నెక్స్ట్ మనం ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ కాలనీలో సమస్యలలో రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, అలాగే అక్కడ వృద్ధాప్య పెన్షన్లు రాని వాళ్ళ సమస్యలు అయితేనేమి, అక్కడ ఎవరికైతే పెన్షన్లు రాకోకుండా అడ్డుకుంటున్నారో ఆ సమస్యలన్నింటినీ బయటికి తీసుకొచ్చి మనదైన శైలిలో జనసేన అంటే సమస్యలను వెలికి తీసుకొచ్చి ప్రజలకు తెలియపరిచి ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ వార్డులో ఈరోజు కమిటీని అనౌన్స్ చేస్తాం. వార్డులో వచ్చేసి వచ్చే ఆదివారం 11వ తారీఖున మనము వార్డులో ప్రతి ఒక్క ఇల్లు ఇల్లు తిరిగి ఏవైతే సమస్యలు ఉన్నాయో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ రోజు ప్రభుత్వంలోకి రావడానికి అక్కడ ఉన్న కౌన్సిలర్ అయితేనేమి, మనకున్న ఎమ్మెల్యే అయితేనేమి ఆ వార్డులో సమస్యలన్నింటినీ తీరుస్తామని చెప్పి ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినప్పుడు ఆ వీధి కౌన్సిలర్ కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది, మేమంతా ఎస్టిమేషన్ చెప్పినాం రోడ్లన్నీ ఇప్పటికిప్పుడే అయిపోతాయని చెప్పి చెప్పాడు. అది జరిగి కూడా 2 నెలలు అవుతుంది, ఇంతవరకు ఆ రోడ్లు కానీ అక్కడ ఏమి జరిగిన పాపాన పోలే. కాబట్టి మనం వచ్చే ఆదివారం 11వ తారీఖు మనం ఇల్లు తిరిగి అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ బయటికి తీసుకొచ్చి ప్రజల దృష్టికి అలాగే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు మనం పోరాటం చేద్దామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అవి సమస్యలు పరిష్కరించే లేకపోతే మనం ధర్నాలకైనా సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ ఆ వార్డు కమిటీని దాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నా పేరు లక్ష్మణకుండాల, అదే జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడిని. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే మన కదిరి పట్టణంలో దాదాపుగా 36 వార్డులు ఉన్నాయి. ఈ 36 వార్డులలో గెలిచినటువంటి కౌన్సిలర్లు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కానీ ఇక్కడ ప్రజా సమస్యల గురించి ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అందులో ముఖ్యంగా 34వ వార్డు అయితే మరీ దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కారణం ఏమంటే కనీసం మీ వార్డులోకి పోవాలంటే సరైన రోడ్డు లేదు, మురుగు కాలువలు లేవు, కానీ అది విద్యుత్ దీపాలు కూడా లేవు. అంతేకాకుండా హాస్టల్లో లేదో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన జనసేన పార్టీకి దృష్టికి తీసుకొచ్చారు. దానికోసమే మేము ఈ స్ట్రాంగ్ టీమ్ అంటే కమిటీ సభ్యులుగా ఒక 30 మందితో ఈ 34వ వార్డులో జనసైనికులందరికీ ఒక స్ట్రాంగ్ టీం ఏర్పాటు చేసి సమస్యలపైన ముఖ్యంగా మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలపైన ఒక కమిటీ సభ్యుల ద్వారా మనం ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆలోచనతో మన భైరవప్రసాద్ గారు 34వ వార్డు జనసైనికులతో మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ వార్డు సమస్యల్ని మన పార్టీ దృష్టికి తీసుకుపోతే అదంతా ఒక పాంప్లెట్ రూపంలో ముద్రించి ఒక మంచి రోజు చూసుకొని మనమే ఇంటింటికి అంటే జనసేన జనబాటలో కార్యక్రమంగా వాళ్ళ ఇంటింటికి మన వార్డు సమస్యల్ని చేరవేయాలి. అలా కాని పక్షంలో మున్సిపల్ ఆఫీసర్లకు కానీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళ వాటి పరిష్కారం కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో వాటి వల్ల కూడా కాని పక్షంలో మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్యల గురించి తెలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి విషయాన్ని వినిపించుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారి నేతృత్వంలో వాటి పరిష్కారం కోసము మన ఈ పొద్దు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మీరు
ముప్పై మందితో ఒక కమిటీ ఏర్పడితే గనక మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా జనాల్లోకి తీసుకుపోవడం చాలా సులభం అవుతుంది. దానికోసము ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా సమస్యలు ఏవైనా ఉంటే మనం మన పార్టీ ఆఫీస్ కానీ మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బైరప్రసాద్ గారిని దృష్టికి తీసుకొస్తే వాటి కోసం మనం అంతా పోరాడదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి బైరప్రసాద్ గారికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అలాగే మన 34వ వార్డు సమస్యల గురించి మనము మన కదిరి పట్టణ అధ్యక్షులు మన కాయల చలపతి గారికి కూడా ఈ విషయం చెప్తాము. ఆయన కూడా దీని మీద స్పందించి రాబోయే రోజుల్లో 36 వార్డులలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య పైన మనం ముందుకు పోదామని చెప్పి చాలామంది ముందుకు వచ్చి అన్నగారు కూడా మీకు సహకారం అందించడానికి మీకు వార్డులో ఏ సమస్య ఉన్నా వాటి పరిష్కారం కోసం మా దగ్గరికి తీసుకురండి, వాటికి మా పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి మన పట్టణ అధ్యక్షులు చలపతి అన్నగారు కూడా తెలపడం చాలా సంతోషం కలిగించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జనసేనకు నాయకత్వం నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మన భైరప్రసాద్ కదిరి ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో ఈ 34 వార్డు యొక్క కష్టస్థములు రోడ్లు కానీ ఇతర కులాయిలు కానీ గురికాలకి వారు పరిసరాలుగా సందర్శించి వాటి యొక్క పాదక పథకాలు చూసి వాటి ద్వారా ఒక కమిటీని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని భైరప్రసాద్ నాకు మాటలు చెప్పినాడు. అందరు కలిసి సరే తీర్మానించుకొని ఈరోజు మిమ్మల్ని పిలిచే జరిగింది. మేము ముఖ్యంగా ఇప్పుడు చెప్పలేమంటే నేటి ప్రభుత్వంలో ఎటువంటి గుంతలు ఎటువంటి రోడ్లు కానీ ఎటువంటి కులాయిలు కానీ ఎటువంటి ఊరికి కాలువలు కానీ వేసే సూచనలు కనపడటం లేదు. ఎందుకంటే మనకందరికీ తెలిసిన విషయమే, వాళ్ళు కేవలము వాళ్ళ ప్రచారము యొక్క ప్రచారం ద్వారానే పోతున్నారు కానీ ప్రజలింపుల ద్వారానే సంవత్సరాల ద్వారా చేస్తున్నారు కానీ వాళ్ళకి ప్రగతి అనేది కనపడటం లేదు. నేటి ప్రభుత్వంలో ప్రగతి అనేది కనపడటం లేదు. విద్యార్థులు ఉద్యోగస్తులు కానీ ఇతరులు కానీ ఎవరైతే ఉద్యోగాలు ఒకవేళ ఉద్యోగం ఇవ్వాలన్నా ఉద్యోగాలు లేవు. ఎవరు సచివాలయాన్ని నిర్మించినారు, ఓలంకి నిర్మించినారు కానీ అందరి నుంచి ఎటువంటి ఉద్యోగాలు ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉద్యోగాలు రాలేదు ఎవరికి. దానివల్ల నిరుద్యోగులు ఎంతమంది బాధపడుతున్నారు, నిరుద్యోగ సమస్య కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా ప్రతి వీధిలోనూ ప్రతి వార్డులోనూ రోడ్లు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. రోడ్లు లేకుండా మురి కాలువలు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా మురి కాలువలు గుంతలు ఏర్పడినాయి, వాసన కంపుగా ఉన్నాయి. కాబట్టి 34 వాళ్ళు మీ సమస్యలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే, నా దృష్టికి కానీ మరొకసారి తీసుకొని వస్తే మేము సుభాగా వచ్చి వాటిని కులంకుషంగా పరిశీలించి వాటిని రిపేర్ చేసి కానీ రోడ్లు ఉంటే రోడ్లు గుంతలు కానీ పూర్చే పని చేస్తాము. ఒకవేళ మా చేత కాకపోతే ఇతర నాయకులకి మన పై నాయకులకి చెప్పి వాటిని సరిచేసేలా చేస్తామని ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేసుకుంటాను. కాబట్టి ఇంకో విషయం ఏమంటే 34 ఏదైనా సమస్య ఉన్నప్పుడు మేము ఇవాళ ఫోన్ కానీ నిర్మించడం పెడితే మీరు తక్షణము పార్టీ ఆఫీస్కి వచ్చే తప్పన మీరు స్పందిస్తారని కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.